కొంచెం ఎక్కువ అయిపోయింది సార్ అందరూ. సో అందుకని ఈ కౌన్సిలింగ్ క్లాసులు కానీ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఇప్పుడు ఎవరైతే ఈ గొడవలు ఇవ్వగలుగుతారో వాళ్ళందరికీ కూడా బైండ్ ఆఫ్ కేసులు పెట్టమని చెప్పడం జరుగుతుంది. వచ్చే నెలలో స్టార్ట్ అవుతాయి. ఇంత ముందులా కాకుండా 25,000 కి 50,000కి మాత్రం పూచీకత్తు తీసుకునేవారు, ఇప్పుడు 100,000 రూపాయలకు పెంచి కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసి బాండ్స్ తీసుకునే విధంగా కలెక్టర్ గారికి రాశాం. సో ఆ విధంగా తీసుకుంటే మరింతగా వీళ్ళు కట్టుదిట్టంగా ఎటువంటి ఒడిదొడుకు తట్టుకుని కంపల్సరీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా మా పోలీసులు ఉంటారని చెప్పి మేము ఆశిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ బార్లో కెనికిలో చెక్ చేయాలి సార్. ఇప్పుడు అందుకనే వైన్ షాప్స్లోని ఈ పర్మిట్ రూమ్స్లో కూడా బార్ లోపలే కాకుండా వెలుపుల ఎవరైతే తాగుతారు ఓపెన్ డ్రింకింగ్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ పర్యవేక్షించడానికి అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అని చెప్పి కెమెరాస్ వైన్ షాప్ బయట కూడా కనిపించేటట్టు విధంగా పెట్టమని చెప్తున్నాం. అది ఆల్రెడీ ఎస్పీ గారు నోటీస్ అందరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అవుత 1-3 మంత్స్లో వీల్ ఇంప్లిమెంట్ దట్ ఆల్సో, సో దట్ బయట ఎవరైతే ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారో అలాంటి వ్యక్తుల మీద ఇమీడియట్గా చర్యలు ఉంటాయి. తీసుకెళ్ళిపో లేదా వేరే డ్రైవర్ని తెచ్చుకో. డిస్టెన్స్ సంబంధం లేదు కదా, నువ్వు బండి ఎక్కకూడదు, తాగి నువ్వు బండి ఎక్కి నడిపోతే ఇట్ ఈస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. అంటే వాళ్ళు ఏమిటంటే ఫస్ట్ పక్కనే బయటికి రావడం అవసరమే పెట్టడం అవసరమే సార్ కేసుల కోసం. నువ్వు ఎక్కేవా లేదా ఇంపార్టెంట్ అది, నువ్వు నాలుగు నుంచి ఇప్పుడే వచ్చేవా లేదా గంట తర్వాత వచ్చేవా అనేది కాదు కదా. ఇంకేంటి వేరే సజెషన్స్ మీ తరపు నుంచి? హాయ్ దిస్ ఇస్ ధనంజయ్. నంద్యాల న్యూస్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు అందులో వచ్చే అప్డేట్స్ అన్నింటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.